ఎక్కువగా మీ గొంతుని ఆవిష్కరించా, మీ గొంతులోని బ్యాండ్విడ్త్ అంతా, దాని బ్యూటీ అంతా పూర్తిగా ఆవిష్కరించిన ఇళయరాజా గారనే అంటారా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్? మోస్ట్లీ రాజా సార్ నేను అన్ని స్టార్ట్ చే రాజా సార్ పాడించేసి తర్వాతనే అన్ని మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్కి పర్లేదు రాజా గారు పాడించేశారు మనం ట్రై చేద్దాం అని ఒక నమ్మకం వచ్చినదే దాని తర్వాత. తెలుగులో తొలి మ్యూజిక్ డైరెక్షన్ సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్ సత్యం గారు మీరు ఒక హమ్మింగ్ పాడారు ఫస్ట్ ప్రళయం పిక్చర్ ప్రళయం పిక్చర్కి హమ్మింగ్ పాడారు. సో అసలు తెలుగులోకి మీరు అడుగు పెట్టినప్పటికీ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు కొంత తమిళ్లో కొంచెం, అది కూడా ఎక్కువ కాదు, సేమ్ ఇయర్లోనే 84లో తమిళ్ స్టార్ట్ చేశాను, సేమ్ ఇయర్లోనే తెలుగు ఆల్సో. బట్ అన్ని భాషల్లో పాడుతూ వచ్చారు మీరు, హిందీలో కూడా పాడారు బ్యూటిఫుల్. అసలు హిందీలో పాడినది 85 తర్వాత. బాణీల పరంగా స్టైలిస్టికలీ చేంజెస్ నోటీస్ చేసేవారా మీరు తెలుగు సినిమా పాటకి? మలయాళం ఇంకా కొంచెం క్లాసిక్గా కొంచెం రిచ్గా ఉంటుంది కంపోజిషన్. తెలుగులో కూడా చాలా మంచి సాంగ్స్ నేను పాడాను క్లాసికల్గా కూడా. డిఫరెన్స్ ఏంటంటే తెలుగులో నేను పాడిన సాంగ్స్ కొంచెం సిట్యువేషన్ కోసం కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ అడుగుతారు తెలుగు డైరెక్టర్స్. అండ్ మలయాళంలో మెలడీకే ఇంపార్టెన్స్ జాస్తి ఎక్కువ ఇస్తారు. ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంది అయితే కూడా దాదాపు మెలడీలో కలిపి అలా. కెన్ యు గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్? అయ్యో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొగసు చూడదరమా ఆ పాట, బాలుగారి సాంగ్, దాంట్లో నాకు లిరిక్స్ ఏం లేదు అయితే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కిరమణి సార్ వచ్చి అన్నీ ఒక్కొక్క సీన్ ఎలా పిక్చరైజ్ చేస్తారో అది అన్నీ డిస్క్రైబ్ చేసి దానికి ఎలా ఇవ్వాలి అది కూడా బాలు సార్ కూడా ఇద్దరు కలిసి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి అది క్యూట్గా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్క చోట ఇచ్చారు. అలాంటిది మలయాళంలో ఉన్నాయి, మలయాళంలో అసలు ఉండదు, అలాంటి చేయలేదు. కానీ చిత్ర గారిని ఇంకా పూర్తిగా చిత్ర గారి పొటెన్షియల్ని పూర్తిగా బయటకు తీసుకొచ్చే ఛాలెంజింగ్ సాంగ్ రాలేదు ఇంకా అని మీ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇంకా మీరు చాలా ఉదాహరణకి సింగార వేలని దేవ అలాంటి పాటలు జానకి గారు పాడారు, లేకపోతే కన్నడలో ఒక పాట పాడారు శివ శివ అని. అదన్నీ మనిషి యాజ్ ఎ పర్సన్ మై ఫ్రాంక్ ఒపీనియన్ నోబడి కెన్ టచ్ దట్ సాంగ్. యాక్చువల్లీ అంత పర్ఫెక్షన్లో పాడారు జానకి గారు, అయ్యో రీప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం. మీకు బాగా మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ ఏదండి మీ మొత్తం మ్యూజికల్ కెరియర్ ఇన్ ఎనీ స్టేట్ ఎనీ లాంగ్వేజ్? తత్తితో అని ఒక పాట ఉంది, దాంట్లో కూడా కీబోర్డ్ నేను కలిపి పాడే అలాంటి కాంపిటీషన్ లాగా వస్తుంది. తర్వాత కోలవిరియమ్మ రాజకాళియమ్మ అని ఒక పాట తమిళ్లో, అది కూడా కంటిన్యూస్గా ఊపిరి కోసం స్పేస్ లేకుండా వస్తుంది అది ఒక పాట ఏ శ్వాసలో చేరితే. తర్వాత అలాంటి కొన్ని సాంగ్స్ ఉంది నాకు ఏం గుర్తు రాలేదు ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు. తెలుగులో తమిళంలో కన్నడలో మలయాళంలో బహుశా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డు అందుకున్న ఏకైక గాయనిమణి మీరు. అంటే సీనియర్ గాయనిమణులకి ఆదరణ లభించినా కూడా వాళ్ళ పాటలకి చాలా గొప్ప ప్రోత్సాహం ఆడియన్స్ నుంచి వచ్చినా కూడా మీకు వచ్చిన అవార్డ్స్ వారికి రాలేదు. హౌ డు యూ ఫీల్ ఈరోజు తిరిగి చూసుకుంటే అది ఆ సక్సెస్ని చూస్తే? అదేదో ఒక రాశి అంతే, మనకు కడవుడు గాడ్ కొన్ని ఇస్తారు కొన్ని తీస్తారు. అలాగే ఒక్కొక్క టైం ఐ డోంట్ నో మేబీ మై హారోస్కోప్ ఐ డోంట్ నో వాట్ టు సే. అయితే నేను నాకు అవార్డు వచ్చిన అన్ని సాంగ్స్ మంచి సాంగ్స్ కానీ చెప్పకూడదు, దానికంటే మంచి సాంగ్స్ నేను పాడాను. అయితే అవార్డు ఒక ప్రోత్సాహనం, అది ఏ పాటకి ఇచ్చారో అది నేను సంతోషంగా స్వీకరించాను. తెలుగులో మీకు బాగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమాలు ఘర్షణ టైం అని అంటారా, ఘర్షణ గీతాంజలి అంటారా, గీతాంజలి టైం, గీతాంజలి టైం నుంచి మీకు ఓ ప్రియ అప్రియ ఓ ప్రియ స్పెసిఫిక్గా ఆ సినిమా రికార్డింగ్కి సంబంధించి మీకు గుర్తుండిపోయిన? యాక్చువల్గా నేను ఫస్ట్ రాజా సార్కి పాడిన సాంగ్స్ వందు అబ్బ అబ్బ దీని సోకు సంపంకి రేకు అలాంటి సాంగ్స్ ఫస్ట్ పాడాను. దాంట్లో కూడా కొంచెం రైమింగ్గా చాలా ఫాస్ట్గా వర్డ్స్ వచ్చిన వేటూరి గారు రాసిన సాంగ్స్ కొన్ని పాడాను. కొట్టండి తిట్టండి మీదే కదా పాట, కొట్టండి తిట్టండి, కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ అని ఇదన్నీ పాడుతున్నప్పుడు నేను చాలా కష్టపడాను. సో ఎవరైనా వచ్చి చెప్పించేవారా మీకు దగ్గరుండి ఇలా ప్రొనౌన్స్ చేయండి? ఇలా పాడుతున్న టైంలో వేటూరి సార్ రాసిస్తారు, తర్వాత పాడుతున్న టైంలో ఏదైనా కరెక్షన్స్ ఉంటే బాలు సార్ నేర్పిస్తారు.